శ్రీమాత్రే నమ ప్రేక్షకు దేవుళ్లకు నమస్కారం ఈ వీడియోలో మనం మీనరాశి వారికి భాగ్యోదయం ఏ సంవత్సరంలో అవుతుంది వీరు ఏ వృత్తుల్లో రాణించగలుగుతుంటారు ఏ సంవత్సరంలో వీళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ అనుకూలంగా ఉంటుంది ఏ రంగాలు అనుకూలిస్తాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి అంటే రాసుల్లో అంటే సహజ రాశి చక్రంలో పన్నెండవ రాశి అవటం వల్ల ఈ రాశికి అధిపతి గురుగ్రహం అవటం వల్ల అలాగే ఇది జలతత్వ రాశి అవటం వల్ల మోక్ష త్రికోణం అంటే నాలుగు ఎనిమిది పన్నెండులో ఒక రాశి అవటం వల్ల వీళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు న్యాయమైనటువంటి ఆలోచనలు అలాగే మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు జీవితంలో అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి జీవిత చివరి భాగం ప్రశాంతంగా గడపాలనుకునే ప్రయత్నం ఈ మీనరాశి వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళకు లభించిన దాన్ని అది విద్య అవచ్చు సంపద అవచ్చు పది మందికి వినియోగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ఇది జలతత్వ రాసి అవడం వలన వీళ్ళలో ఎంత తెలివితేటలు ఉన్నప్పుడు కూడా అవి వారిలోనే ఉండిపోయి బయటికి రావడం కష్టమవుతుంటుంది అంటే వీళ్ళ యొక్క తెలివితేటలు కానీ వీళ్ళ యొక్క విద్యను కానీ ఎవరన్నా గుర్తించి ఓ మంచి ప్రోత్సాహం వీళ్ళకి ఇచ్చినప్పుడు కంపల్సరిగా వీళ్ళు జీవితంలో ఒక మహానుభావులుగా మంచి మేధావులుగా రాణించగలుగుతుంటారు అంటే సపోర్ట్ ఇస్తూ ఉండాలంటే వీళ్ళకి ఒక మంచి గురువు లభించి వీళ్ళ ఉన్నటువంటి టాలెంట్ని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో పైకి వస్తారు కొత్త కొత్త విషయాలు కనుక్కుంటారు జీవితానికి అంటే ప్రపంచానికి ఏదో ఒక తెలియని విషయాన్ని తెలియజెప్తారు అలాగే అటు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా చాలా చక్కని ప్రవచనాలు చెప్పడం కానీ అలాగే ఏంటంటే భగవంతునికి సంబంధించిన విషయాలు అందరికీ తెలియజేయడం ఆధ్యాత్మిక ప్రచారం చేయడం అందరూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలనే ప్రయత్నం కొరకు వీళ్ళ సొంత ధనంతో కూడా పూజలు పుణ్య కార్యక్రమాలు సాధ్యమైన వరకు చేస్తూ ఉంటారు అంటే ఈ మీనరాశి వారు అయితే చాలా వరకు వీళ్ళు ఎంత ఆలోచనలతో ఎన్నో కోరికలతో ఉంటూ ఉంటారు కానీ జీవితంలో అందరికీ కూడా జరిగినట్టే వీళ్ళకి కూడా అనుకుని అనుకున్నట్టు జరగవు భగవంతుడు ఏదైతే నిర్ణయించాడో వీళ్ళు ఏ రంగంలో రాణించాలి అనుకుంటున్నారో వీళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుందనో భగవంతుడు ముందే నిర్ణయించి ఈ రాశి పంపడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగానే జరుగుతుంది అయితే అవి వీళ్ళు వీళ్ళు అనుకునే జరిగినప్పుడు మాత్రం ఎక్కువ డిజపాయింట్మెంట్ అవుతూ ఉంటారు అంటే ఉదాహరణకి వీళ్ళు ఏదో ఒక సివిల్స్కి రాద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు లేదంటే ఒక మెడికల్ సీట్ కొట్టాలని మెడికల్ ఎంట్రన్స్ కోసం రాస్తూ ఉంటారు సో ఏదో కారణాల వల్ల అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అది సాధించలేనప్పుడు ఇక జీవితంలో మనం ఎందుకు పనికిరావేమో మన వల్ల ఏది అవదేమో అని బాగా నిరాశా నిష్లు లోనే బాగా డిప్రెషన్కి లోనవుతుంటారు అటువంటి సందర్భాల్లో వీళ్ళకి ఎవరన్నా సరే మదరో ఫాదరో బ్రదర్స్ లేదంటే భర్తో భార్య చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తే మళ్ళీ రికవరీ అవుతుంటారు లేనప్పుడు అదే ఆలోచనలో సతమతం అవుతూ ఉంటారు అందుకని ఎప్పుడు కూడా వీళ్ళకి ఒక తోడు అవసరం అందుకనే సాధారణంగా మీనరాశి వారికి బాల్యం అంతా కూడా మదరు తోడుగా ఉండడం వివాహం అయిన తర్వాత భార్య సహకారం పొందడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనప్పుడు కూడా మీనరాశి వారు వీళ్ళలో ఉన్నటువంటి విద్యని ఇతరులు గుర్తించి ప్రోత్సహిస్తే జీవితంలో బాగుంటారు ఎంతసేపు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఫెయిల్ అయినప్పుడు మాత్రం వీళ్ళకి సరైనటువంటి ఆదరణ తోడు ప్రోత్సాహం లభించినప్పుడు ఆ ఫెయిల్యూర్ని అధిగమించి దాని మించిన ఫుల్ సక్సెస్ వీళ్ళు జీవితంలో పొందగలుగుతుంటారు ఇక ఈ రాశిలో ఉన్నటువంటి లక్షణాలు అంటే నక్షత్రాలు మనం గమనించినప్పుడు పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి అంటే శని భగవానుడు గురు భగవానుడు బుధుడు అంటే ముగ్గురు అత్యంత మేధావులు అవటం వల్ల ఈ స్థాయిలో మంచి మేధావులుగా పుడుతూ ఉంటారు పూర్వభద్రా నక్షత్రానికి అధిపతి గురువు అవటం వల్ల వీళ్ళు ఈ పూర్వభద్రా నక్షత్రంలో మంచి పుట్టిన వాళ్ళు మంచి ఉపాధ్యాయులుగా న్యాయవాదులుగా రాణించగలుగుతూ ఉంటారు అలాగే డైరెక్టర్లుగా ఫిల్మ్ డైరెక్టర్గా ఫోటోగ్రాఫర్లుగా అంటే వీళ్ళకి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది అలాగే ఒక దృశ్యాన్ని చూసినప్పుడు అది సాధారణంగా మనసులో దాన్ని చిత్రీకరించుకొని దాన్ని యథాతథంగా ప్రజెంట్ చేసుకోగలిగే స్కిల్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా స్క్రీన్ పే రాసిన వాళ్ళు కథలు రచయితలు కూడా ఈ పూర్వభాద్ర నక్షత్రం మీనరాశిలో జన్మించిన వారు కనబడుతూ ఉంటారు అంటే వీళ్ళ దశ గురుమహాదశతో మహాదశతో ప్రారంభమవుతుంది కాబట్టి బాల్యం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మీనరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలను మనం గమనించినప్పుడు పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి పూర్వభాద్ర ఒక కేవలం నాలుగో పాదం మాత్రమే ఈ రాశిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు గురుమహాదశలో జీవితాన్ని ప్రారంభిస్తారు ఈ గురుమహాదశలో జన్మించడం వల్ల వీళ్ళకి మంచి రైటింగ్ స్కిల్స్ కలిగి ఉంటారు మంచి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటుంది అలాగేంటంటే వీళ్ళకి కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే ఈ దశ ప్రారంభమవుతుంది అక్కడ నుంచి పంతొమ్మిది సంవత్సరాలు సినిమా దశ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సాధారణంగా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ రాశిలో ఉన్నవాళ్ళు విద్య కొరకు ఎక్కువగా ఆశ్రమ పాఠశాలలో కానీ పూర్వం అయితే గురుకులంలో కానీ చదువుకున్నవారు ఇప్పుడైతే రెజిస్ట్రేషన్ స్కూల్లో కానీ హాస్టల్లో ఉండి కానీ చదువుకుంటూ ఉంటారు అంటే ఇంట్మించిగా ఇరవై మూడో సంవత్సరం నాటికి కంప్లీట్ విద్య అయిపోతుంది ఇరవై మూడు తర్వాత వచ్చినటువంటి బుధ మహాదశ వీళ్ళ యొక్క స్కిల్స్ పెంచుకోవడం అలాగే వీళ్ళలో ఉన్నటువంటి తెలిసిన విషయాలు పది మందికి తెలియజేసే ప్రయత్నం చేయడం ఇంకా ఉన్నత విద్య పరిశోధన చేసేవాళ్ళు బుద్ధ మహాదశలో కూడా చాలా వరకు ఏదో పరిశోధన రంగం ఇంచుమించుగా చేస్తూ ఉంటారు బట్ ఏదేమైనప్పుడు కూడా ఇరవై ఒకటో సంవత్సరానికి పూర్తిగా విద్య కంప్లీట్ అవుతుంది ముప్పై సంవత్సరానికి కంప్లీట్గా జీవితంలో సెటిల్మెంట్ అంటే వివాహం సంతానం కూడా కలుగుతారు ఈ రాశి వారికి ఇంకా ఈ పూర్వభద్ర నక్షత్రం వారికి ఎక్కువ రచించే గుణం ఉంటుంది బుక్స్ రాస్తూ ఉంటారు స్క్రీన్ పేర్ రాస్తూ ఉంటారు డైరెక్టర్లుగా ఉంటారు ఏదన్నా ఒక సన్నివేశాన్ని చూస్తే దాన్ని యథాతథంగా చిత్రీకరించే స్కిల్స్ కూడా కలిగి ఉంటారు ఇక ఉత్తరాభాద్ర నక్షత్రానికి శని అధిపతి అవటం వల్ల శని ప్లస్ గురులు సమడం సమలవటం వల్ల సాధారణంగా మీనరాశిలో ఎవరు జన్మించినా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం కానీ మంచి ఎక్కువ ఎక్కువగా టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు హోటల్ ఇండస్ట్రీ సంబంధించిన కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ కెమిస్ట్రీ కానీ ఇలాంటి సబ్జెక్టులో ఎక్కువగా మెడికల్ మెడి ఈ జనరల్ మెడిసిన్ హోమియో ఆయుర్వేదం ఇలాంటి వాటిలో ఎక్కువగా ఈ నక్షత్ర జాతకులు చదువుతూ ఉంటారు ఖచ్చితంగా ఈ రంగంలో వీళ్ళు రాణిస్తూ ఉంటారు అంటే ఈ శని మహాదశ వీళ్ళు పుట్టిన పాదాన్ని బట్టి సుమారుగా పంతొమ్మిది సంవత్సరాలు ఇటుగా ఉంటుంది కొంతమందికి నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా ఉంటుంది ఎంబట్నే వచ్చిన మహాదశ అంటే ప్రథమ పాదంలో పుట్టిన వాళ్ళకి పంతొమ్మిది సంవత్సరాలు విద్య కొంత అటగా జరిగిన బుధమహాదశ వచ్చినట్టు కూడా విద్యలో మంచి ప్రావీణ్యాన్ని తద్విధంగా సంపాదించడం వాళ్ళు ఇంచుమించుగా వీళ్ళు కూడా ఇరవై ఆరో సంవత్సరానికి కంప్లీట్గా వీళ్ళు సక్సెస్ పొందగలుగుతుంటారు ఇక రేవతీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చాలా చాలా మెహదావులుగా కలిగి ఉంటారు వాళ్ళకి కొన్ని విషయాలు దృశ్యంగా మనకి కనబడుతూ ఉంటాయి కొన్ని ఇన్స్టిట్యూషన్గా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి అంటే కొన్ని జరగబోయే సంఘటనలు కూడా కొంతమందికి ముందుగా తెలుస్తూ ఉంటాయి వాళ్ళు విద్యా విషయాల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉంటారు అంటే ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళకి ఇది గండాంతరం అవటం వల్ల బాల్యంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అంటే వీళ్ళు ఆశ్లేష రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి బుధ మహాదశలో లైఫ్ ప్రారంభమవుతుంది కాబట్టి వీళ్ళు పుట్టిగా అంటే చిన్నతనంలోనే కొంత బాల మేధావుగా రాణిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు పుట్టిన పాదాన్ని బట్టి పదిహేడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా ఉంటుంది బట్ బుధ మహాదశలో చాలా బాగా విద్యలో రాణించి బుధ మహాదశ వచ్చిన మేంపట్న వచ్చిన మహాదశలో కొంతవరకు ఆ ఏడు సంవత్సరాలు కూడా ఏదో రంగంలో బాగా రాణించడం కొంతమంది జ్యోతిష్ శాస్త్రంలో కానీ పురాణ ప్రవచనాల్లో కానీ కొంతమంది బాల్య మేధావులుగా చిన్నతనంలోనే సంపూర్ణ విద్య అభ్యసించే మేధావులుగా కూడా ఈ రేవతి నక్షత్ర జాతకులు మనకి కనబడుతుంటారు దాని తర్వాత వచ్చే కేతు కేతుమహదశలో ఏడు సంవత్సరాలు వీళ్ళు బాగా ఫేమ్ వస్తుంది దాని తర్వాత ఆటోమేటిక్గా మామూలుగా ఉంటుంది సో ఏదైనప్పుడు కూడా మీనరాశి అనేది ఒక ఆధ్యాత్మిక రాశి అవటం వల్ల ప్రతిదీ దైవ సమయం అంటే ఎక్కువగా వీళ్ళం సొంత ప్రయత్నం కన్నా దైవాన్ని గట్టిగా నమ్మినప్పుడు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు అలాగే సొంత ప్రయత్నం మానకూడదు సొంత ప్రయత్నం చేస్తూనే దానికి దైవగ్రహం తోడైనప్పుడు చాలా నెంబర్ వన్గా రాణించగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ వీళ్ళు తొందరగా ఏదైనా ఫెయిల్యూలు వచ్చినప్పుడు బలహీనపడుతుంటారు కాబట్టి ఎవరన్నా ప్రోత్సహిస్తే చాలా మంచి అవకాశాలు వీళ్ళకి వస్తాయి అయితే వీళ్ళకి లగ్నాధిపతి అంటే రాష్ట్రాధిపతి ప్లస్ దశమాధిపతి కూడా గురువు అవ్వటం వలన స్వయం కృషితోనే వాళ్ళు ఎన్నుకున్న రంగంలో ఎవరి ప్రమేయం లేకుండా జీవితంలో పైకి వస్తూ ఉంటారు ఎక్కువగా ఉపాధ్యాయ రంగంలోను మెడికల్ రంగంలోను సినీ ఫీల్డ్లో కూడా ఎక్కువగా రాణించగలుగుతుంటారు ఇక ధన భాగ్యాధిపతి కుజుడు అవ్వటం వలన ఎర్నింగ్ తొందరగానే స్టార్ట్ అవుతుంటుంది అలాగే తండ్రి గారి ద్వారా కూడా ధన సహకారం పొందుతూ ఉంటారు కుజుడు వీళ్ళకి భాగ్యాధిపతి ప్లస్ ధనాధిపతి అవడం వలన భూములు స్థిరాస్తులు కలిసి వస్తుంటాయి తృతీయ అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు ఈ రాశి వారికి మరి కొద్దిగా పాపగ్రహం అవటం వల్ల ఏంటంటే కొద్దిగా స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది తోడబుట్టిన వారితో కూడా విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి చతుర్థ సప్తమాధిపతి బుధుడు అవటం వలన వివాహం ఇంచుమించుగా గృహం కట్టుకోవడం ఒకే సంవత్సరంలో జరిగే సూచనలు ఉన్నాయి దాని తర్వాత ఏంటి ఒక తెలివైనటువంటి భార్య వీరికి రావడం జరుగుతూ ఉంటుంది సో కొంతవరకు సప్తమాధిపతి రాశి వారికి బాధ కూడా వల్ల భార్య నుంచి కొన్ని విమర్శలు చికాకులు కూడా కొన్ని సందర్భాల్లో ఎదుర్కోవచ్చు ఇక పంచమాధిపతి కుజుడు అవ్వటం వల్ల తొందరగా వీళ్ళు ప్రేమలో పడుతు ఉంటారు అలాగే దేన్ని కూడా స్థిరంగా ఉంచుకోలేకపోతుంటారు నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేకపోతుంటారు ప్రతీది కూడా సతమతం అవుతుంటారు డిషన్ మేకింగ్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది షష్టాధిపతి రవి అవటం వలన ప్రభుత్వ ఉద్యోగానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరంగా అంటే వైద్య వృత్తిలో బాగా రాణించగలుగుతుంటారు అలాగే ప్రభుత్వ రంగ సంఘస్థల్లో బాగా కలిగి ఉంటారు కానీ ప్రభుత్వ పై అధికారులతో కానీ ప్రభుత్వాధికారులతో కానీ శత్రుత్వానికి కూడా కలిగి ఉంటారు ఇక భాగ్యాధిపతి కుజుడు అవటం వల్ల శిరాస్తులు బాగా కలిసి వస్తుంటాయి లాభ వ్యయాధిపతి శ్రీని అవ్వటం వల్ల ఎంత ధనం వచ్చినా దాన్ని మించిన ఖర్చు ఎక్కువ అవడం జరుగుతుంటుంది ఏదన్నప్పుడు కూడా కొద్దిగా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి జీవితంలో అదృష్టంతో పైకి వచ్చే జాతకులు ఎవరన్నా ఉన్నారంటే మీనరాశి వారు ఖచ్చితంగా వీళ్ళు ఇతరులకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఎవరికి కూడా అన్యాయం అయితే చేయరు కానీ నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అతి నమ్మకం ఎప్పుడు కూడా వీళ్ళకి మంచిది కాదు ఫ్రెండ్స్ విషయంలో ఫ్రెండ్స్ ముసుగులో కానీ ఎక్కువగా వీళ్ళని నమ్మి మోసపోయే అవకాశం ఉంది అది తొందరగా వీళ్ళు వీక్నెస్ అవ్వటం వల్ల వ్యసనాలకి తొందరగా అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది ఏదో ఒక డ్రింకింగ్ హ్యాబిట్ కలిగి ఉంటారు అది టీయా కాఫీయా కూల్ డ్రింక్సా ఆ మదుపాయాలు మత్తుపాయాలకు అలవాటు పడితే మాత్రం వీళ్ళ జీవితంలో మళ్ళీ దాన్ని తప్పించుకోలేరు అందువల్ల ఎట్టి పరిశ్రమలో కూడా మత్తు పదార్థాలు జోలికి వెళ్ళారంటే వీళ్ళ జీవితం కంప్లీట్గా నాశనం అవుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎట్టి పరిశీలు కూడా సరదా కన్నా సరే ఈ మధుపానం డ్రింకింగ్ చేయకుండా ఉంటే మంచిదని చెప్పుకోదగ్గ సూచన బట్ ఆ విధంగా ఆరోగ్యం కూడా ఈ మధు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల పాడయ్యే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఈ రాశి వారు దానికి జోలికి వెళ్ళరు ఏదో వీక్షణంలో ఇతరుల ఇతర బలవంతం మీద ఎడిక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాగే వీళ్ళ వీళ్ళ యొక్క అభివృద్ధిని అని కొందరు వీళ్ళని కావాలని వ్యసనాల వైపు మళ్లించే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అటువంటి ఫ్రెండ్స్ని కానీ బంధువులు కానీ కొంచెం జాగ్రత్తగా గమనించి వారికి దూరంగా పెట్టడం మంచిది సో ఏది ఏమైనప్పుడు కూడా మీనరాశి వారికి ఎప్పుడు కూడా ఒక గాడ్ ఫాదరో ఒక గార్డియనో ఏదో ఒక రూపంలో తల్లి రూపంలోనో తండ్రి రూపంలోనో భార్య రూపంలోనో భర్త రూపంలో ఉంటేనే మీనరాశి వారి జీవితంలో రాణించగలుగుతుంటారు వాళ్ళు సింగిల్గా మాత్రం ఖచ్చితంగా జీవితంలో ఇలాంటి ఏదో ఒక సికాకులు ఎదుర్కొని ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఏదైనాప్పుడు కూడా మీనరాశి వారు మంచి ముత్యాన్ని ధరించడం ప్రతి బుధవారం విష్ణుమూర్తి ఆలయం దర్శించడం చాలా మంచి ఫలితాన్ని వీళ్ళు పొందగలుగుతారని ఆశిస్తూ స్వస్తి